కోసం కొంతమంది వస్తారు రాజకీయాలు. ఆ బ్యాచ్ కాదు నాది, అందుకే మిమ్మల్ని బతిమాలలేదు. మీకు దమ్ముంటే ఇవాళ నేను మాట్లాడినది వేయండి, మీరు ప్యాకెట్లు తీసినారని వేయండి, మీరు మందు బాటలు తీసినారు వేయండి, మీరు పలావ్ తీసినారు వేయండి, మీ పేదరికం నాకు తెలుసు, నేను కాదంటలా తీసుకోండి, కానీ కొంతైనా నీతి పాటిస్తుంది. మంచి చేసే వాళ్ళకి మంచి చేశారని వేయండి, లేదా ఇక్కడ ఏం జరుగుతుందంటే చెయ్యి వేయండి ధైర్యంగా. కొంతైనా మీ మీద గుర్తురం, మీ మీడియాగా గుర్తురమైనటువంటి బాధ్యత ఉంది. నేను అంటున్నాను అనుకోమాకండి, వేరేగా అనుకోమాకండి. ఎందుకు ఓన్లీ సెన్సేషన్ కోసం ఎగబడతారు, ఎందుకు టీఆర్పీ కోసం ఎందుకు ఎగబడతారు? నేను ప్రెస్ మీట్ పెట్టడం చూశారు మీరు, మీరు అడిగితే క్వశ్చన్లు ఈ రెండు మూడు రోజులు సమాధానం చెప్తాను అది కూడా, లేదంటే నేను అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు ఇదంతా, నాకు అవసరంలా. మిమ్మల్ని వేరేగా అనుకోమాకండి. దయచి ఎవడో వంద సేవలు పంచాడను, లేదే మీడియా ముందు పెట్టి ఒక పది ఏదో ట్రైసైకిల్స్ లేదా ఇది పంచాడని చెప్పి గొప్ప దానకర్ణుడు లేక ఈ చరిత్ర తీయండి. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు దానకర్ణులు? బ్యాక్ కావాలని మీరు రీసెర్చ్ చేయండి. ఇది ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది? ఎవడన్నా ఏ దానకర్ణుడైనా సడన్గా ఊడిపడతారు, ఓ ఫౌండేషన్ అంటారు, నాలుగు షేర్లు ఇస్తారు, ఎవడన్నా నలుగురు పేదవాళ్ళకి డబ్బులు ఇస్తారు పార్టీలో, వాళ్ళని వెంబడి తిప్పుకుంటూ ఉంటారు, వాళ్ళు జీందాబాద్ కొడుచుకుంటారు, జైజేలు కొడుచుకుంటారు. ఇదేనా రాజకీయం? ఇదేనా ప్రజాసేవ? ఏమవుతుంది నాకు చంద్రబాబు గారు టికెట్ ఇవ్వకపోతే ఏమవుద్ది? చెప్పే కదా 200 ట్రస్టులు తీసి 260 గ్రామాలు అడాప్ట్ చేయించి నేను పని చేయించగలను. బీజేపీ గవర్నమెంట్ వ్యతిరేకించాం. పల్లెవన ఆగ్నేయ విజయవాడలో ఆగ్నేయ, నేను మోడీ గారిని నిందు సభలో వ్యతిరేకించాను. అని ఆగ్నేయ దట్ ఈస్ కేసినని నాకు అర్థం చేసుకోండి. ఎప్పుడు నా పర్సనాలిటీని డిగ్రేడ్ చేయడం ట్రై చేయమని, మీరు అంత డిగ్రేడ్ చేయాలని ట్రై చేస్తే అంత పెరుగుతుంది నా పర్సనాలిటీ. గుర్తుంచుకోండి మీడియాకి అందరికీ చెప్తాను.